हाय फ्रेंड्स वेलकम टू माय चैनल कैबेज तो स्प्रिंग रोल्स अला चेयालो चेप्तानु डेफिनेटली ट्राई चेयंडी ट्राई चेसिनाके कमेंट चेयडं मर्चिपोकंडी चाला क्रिस्पी गा टेस्टी गा उंटाई मी पिल्ललु अयिते चाला इष्टंगा तिंटारु ईवनिंग स्नैक ला वेलकम टू माय चैनल मा चैनल इप्पुडे चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेसुकोंडी पक्कन उन्न बेल ऐकान अयिते क्लिक चेयडं मर्चिपोकंडी इप्पुडु कावाल्सिन इंग्रीडियंट्स अयिते चूद्दां नेनैते कैबेज नी उडकबेट्टुकोनि तीसुकुन्नानु ఒక 50% అయితే ఉడికిపోవాలి క్యాబేజ్ చూస్తున్నారు కదా అలా లేయర్స్ కింద తీసుకొని ఉడకబెట్టేసుకున్నాను క్యారెట్ అలా స్లైస్ లా కట్ చేసుకున్నాను మీకు నచ్చినట్టుగా కట్ చేసుకోండి కొంచెం కరివేపాకు ఆనియన్ ఒక చిల్లీ కొంచెం మైదా ఒక కప్ అయితే తీసుకున్నాను మీకు ఎన్ని స్ప్రింగ్ రోల్స్ కావాలంటే అంత క్వాంటిటీలో మైదాని అయితే తీసుకోవచ్చు ఇప్పుడైతే మైదాని మిక్స్ చేసుకుందాం సరిపడగా salt అయితే వేస్తున్నాను salt అయితే సరిపడగా చూసుకొని వేసుకోండి కొంచెం కొంచెం వాటర్ వేస్తూ చపాతి ముద్దలా కలుపుకోవాలి ఒకసారి వాటర్ అయితే వేసుకోకూడదు చూస్తున్నారు కదా పిండి అయితే అంత సాఫ్ట్గా కలుపుకోవాలి పిండి కలిపిన తర్వాత చపాతీలను అయితే చేసేసుకుని నేనైతే టోస్ట్ చేస్తాను లైట్ కలర్ టోస్ట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా లేయర్ ఇప్పుడు కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసాను ఆయిల్ హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత చిల్లీ అయితే వేస్తున్నాను చిల్లీ ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న వెజిటబుల్స్ అన్ని లైన్గా వేసుకోవాలి ఒకటొకటిగా ఇప్పుడు ఆనియన్ అయితే వేసేసాను ఆనియన్ తర్వాత క్యారెట్ చూస్తున్నారు కదా క్యారెట్ని అయితే నేను స్లైస్లా కట్ చేశాను మీకు నచ్చిన విధంగా మీరు కట్ చేసుకోవచ్చు ఎప్పుడైతే కొంచెం వేయించుకోవాలి క్యారెట్ అంతా మగ్గిపోవాలి కొంచెం పసుపు అడుగంట కండా ఉండడానికి ఇప్పుడైతే మనం ఉడకబెట్టుకున్న క్యాబేజ్ని అలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు సరిపడగా సాల్ట్ వేసుకుంటున్నాను మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసుకోండి ఇప్పుడు కొంచెం సోయా సాస్ కొంచెం రెడ్ చిల్లీ సాస్ టేస్ట్ బాగుంటుంది సాసెస్ వేసుకోవడం వల్ల కొంచెం గరం మసాలా కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఒక కప్లో కొంచెం మైదా తీసుకొని వాటర్లో అలా పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలి కర్రీ అయితే చల్లారిపోయింది మనం ఇందాక చపాతీ ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ చపాతీ పైన ఆ కర్రీ అయితే కొంచెం పెట్టుకోవాలి పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకో మైదా పేస్ట్ అయితే అలా చుట్టూరు అప్లై చేయాలి అలా అప్లై చేయడం వల్ల మనం ఫ్రై చేసేటప్పుడు విడిపోకుండా ఉంటుంది అందుకని అప్లై చేస్తున్నాము టేస్ట్ అయితే చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి మీ పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఈవినింగ్ టైంలో ఇలా స్నాక్ చేసి పెట్టండి పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడైతే అప్లై చేసుకున్నాక అలా రోల్ చేసుకోవాలి నేను కొంచెం పెద్దగా చేస్తున్నాను చిన్నగా అయినా చేసుకోవచ్చు మీకు నచ్చిన సైజులో అయితే చేసుకోండి ఇలా రోల్ చేసుకోవాలి అన్నీ కూడా నేను అలా రోల్ చేసుకొని పెట్టుకుంటాను చూస్తున్నారు కదా నేను అన్నీ రోల్ చేసేసాను ఇప్పుడైతే ఆయిల్ పెట్టుకుందాం డీప్ ఫ్రై కోసం ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఒక్కొక్కటిగా వేసుకొని డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి మన క్యాబేజ్ స్ప్రింగ్ రోల్స్ అయితే రెడీ అయిపోయినాయి మా వీడియో కానీ నచ్చినట్టే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ బాయ్